हाय अंडी नेनु श्रावणी वेलकम टू महालक्ष्मी आर्गेनिक टेरेस गार्डन इक्कड चूडंडी रेड बेंड उंदी ऑरेंज बेंड अंडी इदो ओक वेरैटी अंडी वंगुतुंदी कौहार नोक्रा वंकाय अंडी पेन्नाड ब्रिंजल ग्रीन बेंड डबल कलर बेंड अंडी फीट लांग ओक्रा स्टार बेंड मुळ्ळ वंकायलु उन्नायि चट्टु चिक्कुडु पर्पल कनुपु चिक्कुडु इक्कड चूडंडि फीट लांग ओक्रा उंदि క్లో బీన్స్ ఉన్నాయండి బాగా వచ్చున్నాయి మొక్కకి ఈసారి ఇక్కడ చూడండి పర్పుల్ కనుపు చిక్కుడు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి పర్పుల్ కనుపు చిక్కుడు ఉన్నాయి रेड राउंड चिल्ली ఇక్కడ చూడండి పొన్నగంటి ఆకు ఎంత బాగా వచ్చిందో హార్వెస్ట్ చేద్దాము చింత ఆకుందండి కోసుకుందాము
ఇక్కడ చూడండి అంజీర్ ఫ్రూట్ ఉంది ఓపెన్ అయిపోయింది ఇది పింక్ కార్ల తోటకూర పెరుగు తోటకూర అక్కడక్కడ ఉండండి పాట్స్ లో పాలకూర కూడా ఉంది కోసుకుందాము ఇక్కడ చూడండి పెరుగు తోటకూర ग्रीन तोटकूर अंडी इक चूडंडी इदेदो कंकी वच्चिंदी ई ग्रो बैग लो पड़ी मोलचिंदंडी इदी रागुलो जोन्नलो तेलियदु रागुलु अयिते कादु एदो कंकी वस्तुंदी चूद्दामु पालकूर अंडी మునగాకుందండి కోసుకుందాము గంటి ఆకుందండి హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ చూడండి మొక్కకు కూడా మునగాకుంది కోసుకుందాము పచ్చిమిర్చి ఉన్నాయండి వర్షం ఆగుందండి గబగబా కోసుకుంటున్నాము మళ్ళీ స్టార్ట్ అయ్యిందంటే చామంతి పూలండి కస్తూర్ పూలు ఉన్నాయి మిర్చి అండి चर्री मिर्ची अंडी पिंक काल तोटकूर अंडी धनास गोंगूर कूडा उंदी वर्षम स्टार्ट अवुतुंदंडी सन्नगा चिनुकुलु पडुतुन्नायि एं ग्याप इव्वट्लेदु धनास गोंगूर अंडी वर्षम आगिते ऑटोमेटिक पॉट उड़े वाटर अंत बैठक वर्षम कंटिन्यूस पड़ती काबट्टी इला कॉट्स इकड़ चूडी को तालिंपे बहुत कोड़ चुटाक రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయండి దేవుడికి కోసుకుందాము మల్లెపువ్వు ఇక్కడ
ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగా పూస్తున్నాయి నాటు గులాబీ ఎర్ర గోంగూర అండి కొన్ని పాట్స్ లో వర్షం పడుతుంటే ఇలా వాటర్ నిలబడుతుంది చాలా పాట్స్ లో అయితే బయటికి వెళ్ళిపోతుందండి డ్రైనేజ్ హోల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే వాటర్ నిలబడదు చూడండి పాట్స్ అన్నిటిలో వాటర్ లేదు ఈ పాట్ లో ఇలాగే వాటర్ నిలబడుతుంటే ఇక్కడ సైడ్ కి 1/2 ఇంచ్ 1 ఇంచ్ పైన హోల్ చేస్తే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుందండి వర్షం 1 వీక్ అలా కంటిన్యూస్ గా పడితే మొక్కల రూట్స్ దెబ్బతింటాయి కానీ వర్షం కంటిన్యూస్ గా అన్ని రోజులు పడకపోవచ్చు కాబట్టి హోల్ చేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్ దిగిపోతుంది మునగాకండి పచ్చిమిర్చి అండి చూడండి తెల్ల గోంగూర కూడా ఉంది కానీ అవసరం లేదు ఇప్పుడు కోసిన ఆకుకూరలు సరిపోతాయి ఎర్ర మందార గోంగూర కూడా ఉంది ఆరెంజ్ బెండ అండి రెండు ఉన్నాయి చిన్నవి శంఖ పూలు ఉన్నాయండి తడిసిపోయినాయి ఇవి ఇక్కడ చూడండి లింగాక్షి ఫ్లవర్స్ ఎంత బాగా పూసాయో కొన్ని కోసుకుందాము ఇక్కడ చూడండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు మునగాకు కోసాము కోడి జుట్టాకు తోటకూర అండి ధనాస గోంగూర కోసాము బెండకాయలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో గ్రీన్ బెండ రెడ్ బెండ డబుల్ కలర్ బెండ కోహార్ నోక్రా ఆరెంజ్ బెండ స్టార్ బెండ కోసాము ఫీట్ లాంగ్ ఓక్రా కూడా కోసాము ఇక్కడ చూడండి పొన్నగంటి ఆకు కోసుకున్నాము పెరుగు తోటకూర అండి చింత చిగురు అండి పర్పుల్ కనుప చిక్కుడు చెర్రీ మిర్చి అండి ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసాము ఇక్కడ చూడండి ముళ్ళ వంకాయ పెన్నాడ బ్రింజాల్ హార్వెస్ట్ చేసాము రెడ్ రౌండ్ చిల్లీ అండి పచ్చిమిర్చి క్లో బీన్స్ కోసాము అంజీర్ ఫ్రూట్ కోసుకున్నాము ఇక్కడ చూడండి దేవుడికి రకరకాల ఫ్లవర్స్ కోసాము శంఖ పూలు కోసుకున్నాము లింగాక్షి పూలు రోజ్ ఫ్లవర్స్ కోసాము మల్లెపూలు అండి చామంతి పూలు కస్తూరి పూలు కూడా కోసాము ఇక్కడున్న కూరగాయల్లో మునగాకు పొన్నగంటి ఆకుతో తాలింపు చేసుకోవచ్చు ఆకుకూర పప్పు చేసుకోవచ్చు బెండకాయ వంకాయలతో పులుసు కానీ సాంబార్ కానీ చేసుకోవచ్చండి క్లో బీన్స్ పర్పుల్ కనుపు చిక్కుడుతో మసాలా కర్రీ కానీ తాలింపు కానీ చేసుకోవచ్చండి వర్షాలు పడేటప్పుడు బయటకు వెళ్ళి కూరగాయల కోసం కష్టపడాల్సిన అవసరం లేదండి మనకి టెర్రస్ గార్డెన్ ఉంటే చాలు ఆర్గానిక్ ఫుడ్ తినొచ్చు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్